ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు లేనప్పుడు బయటికి రాస్తే తప్పేంటని తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు లేనప్పుడు బయటికి రాస్తే తప్పు ఏమవుతుందని జూడాలు ప్రశ్నిస్తున్నారు. మందులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా డాక్టర్లు బయటికి రాస్తే యాక్షన్ తీసుకోవాలి, కానీ లేనప్పుడు రాస్తే యాక్షన్ తీసుకోవడం ఏంటని వాదిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్ పంపించాల్సిన బాధ్యత టీఎస్ఎంఐడిసికి ఉంటుందని, తమ కమిషన్ల కోసం బయటికి రాస్తున్నామనడం తప్పుడు ఆరోపణలని కొట్టిపారేస్తున్నారు. పేషెంట్ అత్యవసరమైనప్పుడు బయటకు రాస్తామని, బయటకు రాస్తే యాక్షన్ అంటే ఎమర్జెన్సీ కేసుల్లో రోగి ప్రాణాల మీదకి వస్తుందంటున్నారు. దీనికి ముందు అసలు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేటు మెడికల్ షాప్స్కి ఎందుకు అనుమతిస్తున్నారని జూడాలు ధ్వజమెత్తారు. తమపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మందులు అన్ని వసతులు కల్పించి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? నమస్కారం. జూనియర్ డాక్టర్ సంబంధించి ప్రధానమైనటువంటి ఈ విషయం ఏంటంటే, మొత్తంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, గాంధీ ఉస్మానియాతో పాటు సిటీలో ఏదైతే ప్రముఖంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జిల్లాల్లో కూడా మందులు లేనటువంటి పరిస్థితి ఉంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిఎస్ఎంఐడిసి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళదే ఉంటుంది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, నిజానికి మందులు ఏదైతే అంటే మెడిసిన్స్ పేషెంట్లకు అవసరమైనటువంటి కొన్ని మెడిసిన్స్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ డిస్పెన్సరీలలో లేనప్పుడు ప్రైవేటు బయటికి రాస్తున్నారన్న రీజన్ తోటి కూడా ఇటీవల హరీష్ రావు సీరియస్ అయిన విషయం కూడా ఉంది. దీంతో పాటు కొంతమందిని సస్పెండ్ చేసినట్టుగా కూడా మరి హరీష్ రావు యాక్షన్ తీసుకున్నారు. ఈ పరిస్థితులలో జూనియర్ డాక్టర్ చెప్తున్నటువంటి మాట, ఏమేమి కావాలని కూడా బయటికి మందులు రాయడం అంటూ ఉండదు కదా. ఎక్కడైతే అవైలబిలిటీ లేని పరిస్థితులలో మేము బయటికి రాస్తాము, అట్లాంటప్పుడు మీరు డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా జూనియర్ డాక్టర్ చెప్తున్నటువంటి మాట. కొంతమందికి ఈ జూనియర్ డాక్టర్లు తర్వాత ప్రైవేటు మెడికల్ షాప్ లో యజమానులతో కుమ్మక్కయి వారి లాభాల కోసము ఏదైతే బయటికి రాస్తున్నారు, మెడిసిన్స్ అనేవి బయటికి రిఫర్ చేస్తున్నారనే వార్తల్లో కూడా వాస్తవం లేదనేది జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. ఇది సంబంధించి ఇక్కడే మందులు కనుక ప్రభుత్వ ఆసుపత్రి మెడిసిన్స్ రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉంటే తాము ఎందుకు బయటికి రిఫర్ చేస్తాము అనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ నిజంగా మీరు బయటికి రాయొద్దు, మెడిసిన్స్ అంతే కనుక ఎమర్జెన్సీ కేసులు వచ్చిన పరిస్థితులలో పేషెంట్ సీరియస్ అయితే కనుక అది ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుందనేది జూనియర్ డాక్టర్ చెప్తున్నటువంటి మాట. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి సర్జికల్ ఎక్విప్మెంట్ కానీ తర్వాత మెడిసిన్స్ కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత పూర్తిగా వైద్య శాఖకు సంబంధించింది. ఎస్ఎంఐడిసికి సంబంధించిన బాధ్యత మాత్రమే వాటికి మెడిసిన్స్ ఒకవేళ అందించకపోతే తమను ఎలా బాధ్యత చేస్తానని కూడా జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నటువంటి మాట. నిజంగా మీకు ఎవరికైనా తమ మీద యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే కనుక అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి, అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉంచండి. ఒకవేళ అట్లాంటి పరిస్థితులలో కూడా ఎవరైనా బయటికి రిఫర్ చేస్తున్నారంటే మీ వాదనకు బలం చేకూరుతుంది. అట్లాంటి సందర్భంలో తమపై యాక్షన్ తీసుకోవచ్చు. సస్పెండ్ చేసినా సరే ఇంకా ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నా తామంతా సిద్ధంగా ఉంటామనేది కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్నటువంటి మాట. నవ్వు రైట్, థ్యాంక్ యూ రమేష్.